హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది అధిక బరువు కొవ్వుతో బాధపడుతుంటారు కదా ఈ టీ తాగడం వల్ల అయితే మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ టీని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర వాము సోంపు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఈ మూడింటిని తీసుకునేటప్పుడు సమానంగా తీసుకోండి ఈ మూడింటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి చూడండి ఈ మూడింటిని కలిపి పౌడర్లా తయారు చేసుకోవాలి చూడండి పౌడర్ రెడీ అయింది పౌడర్ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంతో టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టీ తయారు చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న పొడిని వన్ స్పూన్ యాడ్ చేసుకోండి వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక రోజుకి ఇప్పుడు ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక పెద్ద గ్లాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించాలి అధిక బరువు స్థూలకాయం కొవ్వు ఇవన్నీ కూడా అనేక కారణాల వల్ల అయితే వస్తుంటాయి అధికంగా తినడం ఎక్కువగా వ్యాయామం చేయకపోవడం బయట ఫుడ్ తినడం జంక్ ఫుడ్ తినడం వల్ల అయితే ఎక్కువగా వస్తుంటాయి ఈ టీ తాగడం వల్ల అయితే మంచి ఫలితం అయితే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చూడండి ఇవి మరుగుతున్నాయి ఐదు నిమిషాల పాటు మరిగించాలి ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని కాస్త చల్లారనివ్వాలి చూడండి ఇవి గోరువెచ్చగా ఉన్నాయి ఇప్పుడు వీటిని వడకట్టుకోవాలి ఈ టీని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి చూడండి ఈ టీ రెడీ అయ్యాయి తాగడానికి వీటిని ఎలా వాడాలో చెప్తాను అందుకన్నా ముందు ఈ పౌడర్ని నెల రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఈ టీని అయితే రోజు పొడగడుపునే తాగాలి ఈ టీ తాగిన తర్వాత గంట తర్వాత అయితే ఫుడ్ తీసుకోవాలి కనీసం ముప్పై రోజుల పాటు ఈ టీని తాగడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది అంతేకాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అజీర్తి ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి